కాకతీయ ప్రజలారా, రుద్రమదేవి అందరికి నమస్కారం. నేను మీ యాంకర్. సిఎంఆర్ కాలేజ్లో రుద్రమదేవి హంగామా. రుద్రమదేవి టీమ్ అంటే రుద్రమదేవి డైరెక్టర్ గుణశేఖర్ గారు, హీరోయిన్ అనుష్క, పరుచూరి బ్రదర్స్ తోట ప్రసాద్ గారు అండ్ అలాగే అజయ్ విన్సెంట్ కెమెరామ్యాన్. సో టెక్నీషియన్స్ అందరూ ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి మేడ్చల్లో ఉన్న సిఎంఆర్ కాలేజ్కి వచ్చారు. సో ఇక్కడ స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ ఎలా జరగబోతుందో స్టార్ట్ చేద్దాం. ఎనీవేస్ అందరు బాగున్నారా? హౌ ఆర్ యు సిఎంఆర్? రాగిణి గుణ ప్రెసెంట్స్ గుణ టీమ్ వర్క్స్ రుద్రమదేవి, ఇండియాస్ ఫస్ట్ హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3D ఫిల్మ్ ప్రమోషనల్ ఈవెంట్కి మేము అంటే రుద్రమదేవి టీమ్ సిఎంఆర్ కాలేజ్కి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక్కసారి సిఎంఆర్ కాలేజ్ మా టీంకి రుద్రమ టీవీకి హాయ్ చెప్తే బాగుంటుంది. ఒక్కసారి 1, 2, 3 ఓకే, రుద్రమదేవికి హాయ్ చెప్పారు. ఇప్పుడు అనుష్కకి ఎలా హాయ్ చెప్తారో చూద్దామా? ఎందుకు ఈ టైంలో రుద్రమదేవి ఎందుకు ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసిందంటే, ఇవాళ రేపు మనము పేపర్ ఓపెన్ చేస్తే, టీవీ చూస్తే, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే, ట్విట్టర్ ఓపెన్ చేస్తే ఆడవాళ్ళ మీద అరాచకాల గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. ఎందుకు ఆడవాళ్ళు టార్గెట్ అవుతున్నారు ఇవాళ మన సొసైటీలో? ఎందుకు అంటే మన సొసైటీలో రుద్రమదేవి లాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ మన సొసైటీలో మిస్ అవుతుంది. ఎప్పుడు కూడా ఆడపిల్ల ఇంట్లోనే ఉండాలి, కిచెన్ వరకే పరిమితం, బయటకు వస్తే దారుణాలు జరుగుతాయని ఒక ఇంటర్నేషన్ జరిగిపోయింది మన మైండ్లో. అది బ్రేక్ చేయాలంటే ఇవాళ ఒక రుద్రమదేవి వచ్చి మన సొసైటీకి నేర్పాలి ఎలా ఆడపిల్లని కాపాడుకోవాలో, ఆడపిల్లకి కోపం వస్తే ఎలాంటి అరాచకాలు జరుగుతాయో తెలుసుకోవాలి. అందుకే ఈ సినిమా మన ముందుకు వస్తుంది. కానీ ఇక్కడ ఇంత సీరియస్ టాక్ వద్దు, రుద్రమదేవి గురించి అందరికీ తెలుసు అంటున్నారు, బోల్డ్ అయిన విషయాలు తెలుసుకుందాం. కానీ ఇప్పుడైతే అనుష్క గారు నటించిన సూపర్ డూపర్ మూవీస్ నుంచి సూపర్ డూపర్ పాటలు ఎంచుకొని మెడ్లీ రూపంలో మీ కాలేజ్ అమ్మాయి ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలనుకుంటుంది. గట్టిగా చప్పట్లు కొడితే ఆ అమ్మాయిని పిలిచేద్దాం. కుమారి నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి, ఇప్పుడే విచ్చేశారంటే ఎంపీ మల్లారెడ్డి గారు. సో గట్టిగా చప్పట్లతో ప్లీజ్ వెల్కమ్ మల్లారెడ్డి గారు, ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ సిఎంఆర్ గ్రూప్. వెల్కమ్ సార్. మన మధ్యలో సిఎంఆర్ ఫ్యాకల్టీ ఒకరు ఉన్నారు, మీ ఫేవరెట్ లెక్చరర్ ఇక్కడ. వారి అమ్మాయి క్యూట్గా తయారేసి వచ్చింది. ఆవిడ ఒక్కసారి స్టేజ్ మీదకి పెళ్ళొద్దాం. ఆ రుద్రమదేవి బాగుందా లేకపోతే ఇప్పుడు వచ్చే రుద్రమదేవి బాగుందా మీరే డిసైడ్ చేస్తారు. లెట్స్ ఇన్వైట్ హర్ ఆన్ స్టేజ్ గట్టిగా. హాయ్, నీ పేరేంటి? గ్రీష్మ. గ్రీష్మ, గ్రీష్మ ఏంటి నీ చేతిలో ఏంటి నీ ఓవర్? ఇప్పుడు డైలాగ్ చెప్తున్నా. డైలాగ్ చెప్పు, కానీ ఇప్పుడు నువ్వు ఎవరు గెటప్ వేసుకున్నావు, ఎవరు ఇలా తయారవుతారు? రాణి రుద్రమదేవి. వెరీ నైస్. సో ఎవరు బాగున్నారు? అనుష్క గారు బాగున్నారా? నువ్వు బాగున్నావా? ఎవరు బాగుంటారు? ఇద్దరు బాగున్నా. నువ్వు ఎవడరా అడిగేది అన్నది సింపుల్గా. వెరీ నైస్. నానా ఏ డైలాగ్ చెప్తావు? అనుష్కది. ఓ అనుష్కది, రైట్. డైలాగ్ స్టార్ట్ చేద్దామా? ఒకే తల్లి పాలు తాగిన వాళ్ళు అన్న తమ్ముళ్ళు అయితే, ఒకే నది నీళ్ళు తాగిన వాళ్ళు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు కాలేమా? సూపర్ నానా, సూపర్, వెరీ నైస్. ఎవరు నేర్పించారు ఈ డైలాగ్? నీకు డాడీ. డాడీయా? డాడీ ఎట్లా రుద్రమదేవి లానే ఉంటాడా డాడీ కూడా? అవ్వరు. అవ్వడా? వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. గ్రీష్మా గట్టిగా చెప్పండి మా క్యూట్
లిటిల్ రుద్రమదేవి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏ షో అన్న స్టార్ట్ చేసే ముందు మనం దేవుడిని తలుచుకుంటాం కదా, అండ్ మన దేవుడు వచ్చేసి ఇక్కడ వెలుగు, లైట్నింగ్ ఆఫ్ ది ల్యాంప్ తోని ఈ ఈవెంట్ స్టార్ట్ చేద్దాం. సో జ్యోతి ప్రజ్వలనకి ఇట్స్ మై ఆనర్ టు వెల్కమ్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ సిఎంఆర్ గ్రూప్ శ్రీ మల్లారెడ్డి గారు ఆన్ స్టేజ్. ప్లీజ్ మల్లారెడ్డి గారు స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మిస్టర్ అండ్ మిస్సెస్ గోపాల్ రెడ్డి గారు, చైర్మన్ సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్, మిస్టర్ అండ్ మిస్సెస్ గోపాల్ రెడ్డి గారు స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాంగ్ విత్ ది డైరెక్టర్ ఆఫ్ రుద్రమదేవి శ్రీ గుణశేఖర్ గారు. ఎప్పుడు ఎప్పుడు మా అనుష్క గారు వస్తారు, ఎంత గట్టిగా వస్తారో మీ ఇష్టం. లెట్స్ వెల్కమ్ రుద్రమదేవి. తనకి ఎంత పెద్ద మనసు ఉందో అర్థమైందండి. నిజంగా ఈ క్యాంపస్ చూస్తుంటేనే ఆయన ఎంత గొప్ప మనిషి అర్థమవుతుంది. శ్రీ మల్లారెడ్డి గారిని ఓ రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఈరోజు సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్లో ఈ పెద్ద ఎత్తున రుద్రమాదేవి సినిమా, ఇంత భారీ సినిమా నిర్మించిన మన గుణశేఖర్ గారు, అదే మాదిరిగా ముందు నుంచి కూడా మన అనుష్క అంటేనే ఒక స్పెషల్, ఆమె సినిమాలు అంటేనే ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఆమె మన కాలేజీకి రావడం గొప్ప గర్వకారణము. రియల్గా కూడా ఆమె అరుంధతి సినిమా కానీ ఇంకా ఏదైనా అసలు క్యారెక్టర్ సినిమా కానీ చాలా గొప్పగా నడుస్తుంది. ఇంతకుముందు మనకిప్పుడు మన తెలుగు ఇండస్ట్రీకి, ఫిలిం ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చినాయని అనుకుంటున్నా. ఎందుకంటే మొన్ననే బాహుబలి ప్రపంచంలోనే ఒక చరిత్ర సృష్టించారు. దాని తర్వాత ఇమీడియట్గా శ్రీమంతుడు కూడా చాలా దానికి తోడు మళ్ళీ గొప్ప చరిత్ర సృష్టించింది. నేను శ్రీమంతుడు ఆడియో విలేజ్ ఆ దానికి కూడా పోయినా, అది కూడా భారీ ఎత్తున సక్సెస్ అయిన సినిమా. ఈ రెండుటికి కూడా మించి భారీ ఎత్తున సక్సెస్ అవుతుందని రుద్రమాదేవి సినిమా ఒక ప్రపంచంలోనే ఒక చరిత్ర సృష్టిస్తుందని నేను కోరుకుంటున్నా. భగవంతుని కూడా అదే మాదిరిగా కూడా ఆశీర్వదిస్తున్న భగవంతుని తోడు మేమందరం కూడా రుద్రమాదేవి సినిమా చాలా భారీ ఎత్తున సక్సెస్ కావాలి. అనిష్క గారికి నాకు నా చిన్న రిక్వెస్ట్, ఇటువంటి క్యారెక్టర్లు వేసి ముందు ముందు కూడా ఝాన్సీ లక్ష్మీబాయి, ఇంకా ముందు ముందు ఇటువంటి సినిమాలన్నీ మీరు తీయాలి, ఒక చరిత్ర సృష్టించాలి. సినిమాకే మీ పేరంటేనే, అనిష్క అంటేనే ఒక రుద్రమాదేవి మాదిరిగా కనిపిస్తున్నారు మీరు. కాబట్టి మీతోటే ఈ సినిమా బాగా సక్సెస్ఫుల్గా నడుస్తుందని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరు మాట్లాడితే స్టేజ్ ఇలా దద్దరిల్లుతుందో, ఎవరు మాట్లాడితే అరే అవును కరెక్టే కదా ఆయన మాట్లాడుతుంది. ఎందుకంటే రుద్రమదేవి అంటే ఎప్పుడో 13th century జరిగింది. ఇప్పుడు మనకు తెలుసుకోవాలంటే దాని వెనకాల ఎంతో రీసెర్చ్ జరగాలి. కరెక్ట్ కదా, అర్థం చేసుకుంటారు కదా. ఆ రీసెర్చ్ని ఇలా పిండి తీసే వ్యక్తులు ఇద్దరు ఉన్నారండి, పరుచూరి బ్రదర్స్ అంటారు. ఫస్ట్ శ్రీ పరుచూరి వెంకటేశ్వరరావు గారిని ముందుకు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం చెబుదాం అంటే మాకంటే వయసులో పెద్దవాళ్ళు ఎక్కువ ఉండరు ఇక్కడ, ఉంటే వాళ్ళకి నమస్కారం. మిగతా వాళ్ళందరికీ మా ఆశీస్సులు. చారిత్రాత్మక సినిమాలు అంటే హిస్టారికల్ మూవీస్ తెలుగులో తీసి 30 సంవత్సరాలు అయిందండి. అంటే నటించే నటులు లేక సబ్జెక్ట్స్ లేక నటించే వాళ్ళు ఉన్నారు, సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక కృష్ణదేవరాయలు, తెనాలి రామకృష్ణ ఇవన్నీ మహానటులు, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఎప్పుడో తీశారు. అలాగే తాండ్ర పాపారాయుడు కృష్ణరాజు గారు తీశారు. అల్లూరి సీతారామరాజు కృష్ణ గారు 1976 తీశారు. ఆ తర్వాత ఒక్కళ్ళు కూడా హిస్టారికల్ సినిమా తీయడానికి ముందుకు రాలా. ఇన్నాళ్ళకి అంటే ఏ రైటర్కైనా ఒక హిస్టారికల్ అంటే మంచి భాష పాండిత్యం ఉన్న వాళ్ళకి రాయాలంటే, పదునైన భాష సంభాషణ రాయాలంటే ఒక హిస్టారికల్ సినిమా కావాలి. అలాంటి అవకాశాన్ని మాకు ఆయనే నిర్మాతగా ఉండి ఆయనే దర్శకత్వం ఇచ్చిన గుణశేఖర్ గారు మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు సభాముఖంగా ముందు కృతజ్ఞతలు చెబుతున్నాం. మన పరిపాలించిన వాళ్ళలో తెలుగులో భారతదేశాన్ని చాలామంది పరిపాలించారు. మనం తెలుగు వాళ్ళం కనుక తెలుగులో రుద్రమదేవి 13వ శతాబ్దం, 16వ శతాబ్దంలో కృష్ణదేవరాయలు, వీళ్ళు గొప్పవాళ్ళు. కృష్ణదేవరాయలు చాలామంది ఇప్పుడు చెప్పాను సినిమాలు తీశారు. ఈ సినిమా ఇంతవరకు తీలా, ఇప్పుడు మేము తీయడం జరిగింది.
ఇందులో అనుష్క సింహాసనం మీద కూర్చుంటే నిజంగానే రుద్రమదేవిలాగా ఉందని అందరూ అన్నారు. ఇందులో ఏంటంటే ప్రధానంగా ప్రధాన పాత్ర అనుష్క, అంటే రుద్రమదేవి. పుట్టినప్పటి నుంచి 24 సంవత్సరాల వరకే ఈ కథ ఇందులో చెప్పబడింది. ఆవిడ 80 ఏళ్ళు బతికింది. తర్వాత ఈ సినిమా సూపర్ హిట్ చేస్తే మళ్ళీ గుణశేఖర్ గారు పార్ట్ 2 తీస్తారు రుద్రమదేవిది. మీరు ఎలాగో ఈ సినిమాని అత్యద్భుతాన్ని హిట్ చేయబోతున్నారు నాకు తెలుసు అది. థ్యాంక్ యూ సో మచ్ సార్.